రాయదుర్గం రాయలు ఏలిన రాజ్యమిది. సహజ వనరులకు నెలవు, అయినా కరువుకు మాత్రం కేరాఫ్ అడ్రస్గా మారింది. విలక్షణ రాజకీయాలకు కూడా రాయదుర్గం పెట్టింది పేరు. పౌరుషాలకు కొదవే ఉండదు, కాని అభివృద్ధిలోనే కాస్త వెనుక. 2014కు ముందు రాయదుర్గంలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉండేదని ఆ నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. ఎమ్మెల్యేగా కాల్వ శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాయదుర్గం కూడా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని సమాచారం. అక్కడి ప్రజలు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఇందుకు నిదర్శనమే రాయదుర్గం పట్టణంలోని ప్రధాన రహదారి. ఈ రహదారి విస్తరణ అక్కడి ప్రజల చిరకాల కోరిక, కానీ దశాబ్దాలుగా వాస్తవ రూపం దాల్చలేదు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే కాల్వ శ్రీనివాసులు ఈ బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. ఈ పని చాలా కష్టసాధ్యమని ఎంతమంది చెప్పినా పట్టించుకోకుండా అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగిన నాయకుడు కాల్వ శ్రీనివాసులు. రాయదుర్గం పట్టణ రూపురేఖలు మారాలంటే అభివృద్ధిలో ముందడుగు వెయ్యాలని, ఎంత కష్టమైన పనైనా సాధించి తీరతానంటూ ముందడుగు వేశారు కాల్వ శ్రీనివాసులు. కృతనిశ్చయంతో రహదారి విస్తరణ పనులు చేపట్టారు. వ్యాపారులు ప్రజల సహకారంతో ముందుకు సాగారు. పట్టుదలతో కృషి చేసి రోడ్డు విస్తరణ కోసం కోట్ల రూపాయల నిధులను విడుదల చేయించారు. ఇక రాయదుర్గం పట్టణానికి పేరుకు బైపాస్ రోడ్డు ఉన్నా అది వాహనాల రాకపోకలకు ఏమాత్రం అనువుగా ఉండేది కాదు. ఈ క్రమంలో బైపాస్ రోడ్ నిర్మాణానికి కూడా కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు కాల్వ శ్రీనివాసులు. 4 లైన్ల రహదారి నిర్మాణానికి కూడా ప్రయత్నిస్తున్నారు రాయదుర్గం ఎమ్మెల్యే. తన నియోజకవర్గ ప్రజలకు ఏ చిన్న కష్టం కూడా ఉండకూడదనేదే తన లక్ష్యమన్నట్టుగా కాల్వ శ్రీనివాసులు అభివృద్ధి పనులు చేపట్టారు. 2014 నుంచి నిర్విరామంగా రాయదుర్గం ప్రగతి కోసం కృషి చేస్తూనే ఉన్నారు. రాయదుర్గానికి కొత్త హంగులతో సరికొత్త శోభ తెచ్చేందుకు శ్రమిస్తున్న ఏకైక నాయకుడు కాల్వ శ్రీనివాసులు. ఒక్క రోడ్ల గురించే కాదు, విద్యార్థుల గురించి కూడా ఆయన తపన పడుతున్నారు. రాయదుర్గం పట్టణంలో పాలిటెక్నిక్ విద్యార్థినులకు హాస్టల్ వసతి లేక ఇబ్బంది పడుతుండటంతో వారికి వసతి భవనం నిర్మించేందుకు 4 కోట్ల నిధులను మంజూరు చేయించారు. నిరంతర కరెంటు సరఫరా కోసం ప్రత్యేక విద్యుత్ లైన్ కూడా ఏర్పాటు చేయించారు కాల్వ శ్రీనివాసులు. రాయదుర్గం పట్టణ జనాభా 100,000 ఉండటం వల్ల కేంద్రం ఈ మున్సిపాలిటీని అందరికీ ఇళ్ల నిర్మాణం అనే పథకం కింద చేర్చలేదు. అయితే ఈ పట్టణంలో ఎక్కువ మంది పేదలు, దిగువ మధ్యతరగతి వారు ఉండడం, వారంతా సొంతింటి కలను నెరవేర్చుకోలేకపోవడం కాల్వ శ్రీనివాసులు గారిని కలిచివేసింది. దీంతో ఆయన అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడును కలిసి తమ నియోజకవర్గ ప్రజల పరిస్థితిని క్షుణ్ణంగా వివరించారు. పట్టణ పేదల ఇళ్ల నిర్మాణ పథకంలో రాయదుర్గానికి ఎలాగైనా చోటు కల్పించాలని విన్నవించారు. ఫలితంగా పట్టణ పేదలకు 2,000 ఇళ్లు మంజూరయ్యాయి. ఇదంతా కాల్వ శ్రీనివాసులు గారి ప్రత్యేక కృషి వల్లే అంటూ నియోజకవర్గ ప్రజలంతా ప్రశంసించారు. ఇవే కాదు, రాయదుర్గం పట్టణంలో మురుగునీటి కాలువ వ్యవస్థ లేక ప్రజలంతా దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు కాలువ పొంగినప్పుడల్లా ఆ మురుగునీరు ఇళ్లల్లోకి చేరేది. ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కాల్వ శ్రీనివాసులు పక్కా ప్రణాళిక వేశారు. ఈ సమస్యల పరిష్కారానికి 2 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఇలా రాయదుర్గం పట్టణ ప్రగతికి ఎమ్మెల్యేగారు ఎంతగానో కృషి చేశారు, కృషి చేస్తున్నారు. ఇది రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు అంటున్న మాట. తమ నాయకుడు కాల్వ శ్రీనివాసులే అని వారందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు.